హాయ్ అండి, అందరికీ నమస్కారం. అంతా బాగున్నారు కదూ? నా వాయిస్ చాలా బాగుంటుంది. నేను చాలా స్వీట్గా పాటలు పాడతాను, చాలా పాటలు పాడాను. నేను ఒక సింగర్ని. కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు నా వాయిస్ అనేది చాలా రఫ్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మేడం అని చెప్పేసి నన్ను శ్రీదేవి గారు అడగడం జరిగింది. తను ఊరి పేరు అయితే నాకు గుర్తు లేదండి, చాలా రోజులైంది మాట్లాడి. సో తనలాగా చాలామందికి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. మరి అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. వీడియో ఎండ్ వరకు ఉండండి. ఎందుకు అంటే నేను ఎండింగ్లో మీరు ఈ ఏదైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించిన సొల్యూషన్ ఇస్తాను. అలా అని స్టార్టింగ్లో స్కిప్ చేసుకుంటూ వెళ్ళకండి. ఎందుకంటే ఒకసారి ప్రాబ్లం వచ్చింది అంటే ఎందుకు వచ్చిందో తెలుసుకున్నట్లయితే తప్పకుండా రెండోసారి ఆ ప్రాబ్లం అనేది మనం రాకుండా జాగ్రత్త పడచ్చు. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నేను రేఖాని, వాయిస్ ఓవర్ కోచ్ని. మనకి మామూలుగా వాయిస్ అనేది స్వీట్గా ఉన్న వాయిస్ రఫ్గా మారడానికి ఒకటే రీజన్ కాదండి, చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. అందులో నేను కొన్ని చెప్తాను మీకు. ఈ రీజన్స్ వల్ల వాయిస్ అనేది ర్యాష్గా అవ్వడానికి, అదే హార్ష్గా అవ్వడానికి ఛాయిసెస్ ఉంది. సో మీరు ఈ వీటిల్లో ఏవి చేసి ఉన్నారు తెలుసో తెలియకో ఒకసారి గమనించుకోండి. సెకండ్ టైం వాటిని రిపీట్ చేయకుండా ట్రై చేయండి. ఒకటి ఏంటంటే వోకల్ స్ట్రెయిన్. మీ గొంతుని మీకు తెలుసో తెలియకో ఏమైనా ఇబ్బంది పెట్టారేమో ఆలోచించండి. ఇబ్బంది పెట్టడం అంటే ఎవరం కావాలని ఇబ్బంది ఏం పెట్టము, కానీ అనుకోకుండా అలా కొన్ని జరుగుతుంటాయి. ఎలా ఇబ్బంది పెట్టడం, వోకల్ స్ట్రెయిన్ అనేది ఎప్పుడు అవుతుంది అనంటే అదే పనిగా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నా, లేకపోతే ఉన్న పళంగా గొంతంతా చించుకుని పెద్ద పెద్దగా అరిచినా, లేకపోతే అంటే మధ్యలో గ్యాప్ అనేది లేకుండా అదే పనిగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళినా కూడా మన వాయిస్ అనేది, ఓకల్ కార్డ్స్ అనేవి స్ట్రెయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇలా ఓకల్ స్ట్రెయిన్ అనేది అయినప్పుడు ఏమవుతుందని అంటే వాయిస్ అనేది రఫ్గా మారడానికి ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా మనకి బాగా అంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో మనం మాట్లాడడానికి ట్రై చేశామనుకోండి, ఒక ఇద్దరు లేదా ముగ్గురు మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, లేకుంటే ఫోన్లో మాట్లాడడానికి మీరు ట్రై చేస్తే అంత ఆడిబుల్గా వాళ్ళకి వినిపించదు. కాబట్టి మనం ఏంటి 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 ఏంటో చెప్తున్నా కానీ నాకు అర్థం కావడలేదు, ఏంటి చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు అని అంటారు. మళ్ళీ మనం ఎలా చెప్పాలి, పెద్దగా చెప్పాల్సి ఉంటుంది. అక్కడ మన ఓకల్ కార్డ్స్ని మనం స్ట్రెయిన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. సో అందుకని ఈ వోకల్ స్ట్రెయిన్ అనేదాన్ని అవాయిడ్ చేయండి. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అనంటే మనకి వాటర్ తాగే అలవాటు చాలామందికి తక్కువ ఉంటుందన్నమాట. అంటే తక్కువ వాటర్ తాగుతారు వాళ్ళు, రీజన్ వాళ్ళకి దాహం కాకపోవడమో, లేకపోతే ఎక్కువ టైమ్స్ యూరిన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనో తెలియదు, కానీ మొత్తానికైతే వాటర్ కొంత తక్కువ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి కూడా వాయిస్ అనేది ర్యాష్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వాయిస్ వాటర్ తక్కువ తాగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు గొంతు ఎప్పుడు కూడా పొడిబారుతూ ఉంటుంది. అలా పొడిబారినప్పుడు మన గొంతు అనేది కూడా ర్యాష్గా మారడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఐ మీన్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు మామూలుగా కోల్డ్ ఉన్నా, లేకుంటే దగ్గు ఎక్కువగా దగ్గుతూ ఉన్నా, ఎక్కువగా దగ్గు వస్తున్నా, లేకపోతే ఏమైనా ఫ్లూస్ వచ్చాయా, ఇవి కూడా కాస్త గమనించుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మన గొంతు అనేది హార్ష్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా మనం ప్రతి చిన్నదానికి ఏడవడం బాగా మనకి మైండ్లోకి తీసుకొని ఎవరు చిన్న మాట అన్నా బాధపడడం, పదే పదే దాన్నే జ్ఞాపకం తెచ్చుకొని ఏడవడం, ఇలాంటివి చేస్తున్నారేమో ఒకసారి మీరు గమనించుకోండి. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏంటి అనంటే ఓకల్ కార్డ్స్ అనేవి స్ట్రెయిన్ అవుతాయండి, చాలా ఇబ్బంది పడతాయి అవి. అలాంటప్పుడు కూడా మనకి ర్యాష్ అనేవి అవుతాయి. మరి కాబట్టి దీనికి మనకి మామూలుగా మెడిటేషన్ లాంటివి, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అనేవి చేస్తే మనకి మామూలుగా ఎమోషనల్ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ వన్ చూసుకుంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మామూలుగా ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మన వాయిస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపను తీసుకుందాము. అమ్మా, ఈరోజు తినడానికి ఏం చేసావు అని అంటుంది ఒక పాప. ఇప్పుడు మామూలుగా ఒక యంగేజ్ అమ్మాయిని తీసుకుంటే, అమ్మా ఈరోజు ఏం చేసావు తినడానికి అంటుంది. మిడిల్ ఏజ్, అమ్మా ఏం చేసావు ఈరోజు తినడానికి అంటుంది. అదే ముసలావిడ, తనేమంటారు, అమ్మా ఏం చేసావు ఈరోజు అంటుంది. ఇంకా బాగా ముసలావిడ ఏమంటారు,
అమ్మా ఏం చేసావు ఇవాళ అంటుంది. అంటే మనకి ఏజ్ రిలేటెడ్ కూడా మనకి వాయిస్ అనేది వాయిస్లో చేంజెస్ రావడానికి కారణం ఉంది. ఈ ఏజ్ రిలేటెడ్ వాయిస్ చేంజ్ అయిందని అయితే మనం ఏమి చేయలేము. కానీ మిగతా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవి మనం తెలుసో తెలియక వోకల్ కార్డ్స్ని స్ట్రెయిన్ చేయడం కానీ ఇలాంటివి ప్రాబ్లమ్స్ మనము తెలుసో తెలియక చేసినవి ఉంటాయి కదా, వాటికి కొన్ని రెమెడీస్ అనేవి మనం పాటించవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ర్యాష్ అయిన గొంతు, ఇప్పుడు గొంతు ఆల్రెడీ ర్యాష్ అయిపోయింది వాళ్ళది, మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి తెచ్చుకోవాలి అంటే మీరు వాటర్ ఎక్కువగా తాగండి. వాటర్ ఎక్కువ తాగటం వల్ల కూడా చాలా చేంజ్ వస్తుంది, మీరు గమనించండి. కాస్త లూక్ వామ్ వాటర్ తాగండి. అదేవిధంగా మనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎవరితో మాట్లాడకంటే ముందే ఒక లూక్ వామ్ వాటర్ తీసుకొని అందులో కొంత రాక్ సాల్ట్ వేసి దాన్ని మరిగించి మీరు గాగ్లింగ్ చేయండి. కొన్ని వోకల్ వామప్స్ అనేవి చేయండి. వోకల్ వామప్స్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే స్ట్రెస్ ఉంది కదా, ఆ స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ కండరాలు ఏవైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఎంత మాట్లాడినా కూడా అవి మీకు సహకరించడానికి వీలుంటుందన్నమాట. మనకి మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో వాయిస్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా మన వాయిస్ అనేది కూడా అంతే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయండి. ఒకవేళ వోకల్ వామప్స్ అనేవి మాకు తెలియదు మేడం, గాగ్లింగ్ ఎలా చేయాలో మాకు తెలియదు అని అంటే నేను ఒక వీడియో చేశానండి వాయిస్ ఎక్సర్సైజెస్ మీద, ఆ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. అందులో నేను ఎలాగైతే చెప్పానో అదేవిధంగా మీరు కొన్ని డేస్ ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు కంపల్సరిగా మిరాకిల్ రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఇప్పుడు నేను ముందు చెప్పింది ఆల్రెడీ వచ్చిన వాళ్లకు కొంచెం ఆ రెమెడీస్ అనేవి పాటిస్తే అది తగ్గడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేవి ఏంటి అని అంటే, ఇలాగా వోకల్ స్ట్రెయిన్ ఎక్కువగా అయ్యే అవి ఏవైతే ఉన్నాయో, సౌండ్ పొల్యూషన్లో మాట్లాడడం కానీ, పెద్ద పెద్దగా ఆరవడం, గొడవలు పెట్టుకోవడం, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా వోకల్ స్ట్రెయిన్కి అనేవి మనకి క్రియేట్ చేస్తవి, ప్రాబ్లం అనేవి క్రియేట్ చేస్తవి, కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. అదేవిధంగా ఈ కోల్డ్ దగ్గు వచ్చినట్టు కొంతమందికి మీరు గమనిస్తే మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏదైనా తట్టుకున్నట్టు, ఏదైనా కొంచెం అడ్డుగా వచ్చినట్టుగా మీకు అనిపిస్తే అని అంటాం జనరల్గా. ఇలాంటి అలవాటు మీకున్నట్లయితే ఇప్పుడే మానేయండి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి వోకల్ కార్డ్స్ అనేవి కూడా చాలా స్ట్రెయిన్ అవుతాయి. ఎందుకంటే మనం మీరు ఒకసారి గమనించండి, అలా అనేటప్పుడు ఎంత ఇన్ని కండరాలకు కూడా మనం ఇబ్బంది పెడుతున్నాం అలా చేసేటప్పుడు. సో అలా కాకుండా దాన్ని సాఫ్ట్గా డీల్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని వాటర్ తాగి కొంచెం స్మూత్గా అనడానికి ట్రై చేయండి. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి లంగ్ కెపాసిటీ పెరగటం వల్ల, మనకి లంగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఎంతసేపు మాట్లాడినా కూడా మనకి అలుపు అనేది రాదు. అదేవిధంగా డయాఫ్రమ్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. డయాఫ్రమ్ బ్రీతింగ్ వల్ల మనకు వోకల్ కార్డ్స్ కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనండి, ఇవి నేను రెమెడీస్ అంటే ప్రాబ్లమ్స్ చెప్పాను, సొల్యూషన్ చెప్పాను, ప్రాబ్లం రాకుండా ఏం చేయాలో కూడా చెప్పాను. వీటన్నిటిని కూడా మీరు పాటించి మంచి రిజల్ట్ తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎవరైనా ఈ ప్రాబ్లంలో నుంచి ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ పాటించి దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి వాయిస్కి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా నాతో షేర్ చేసుకోండి. మీరు కాల్ చేయొచ్చు, లేకుంటే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. నేను తప్పకుండా మీరు ఏదైతే అడుగుతున్నారో దానికి తప్పకుండా నేను సొల్యూషన్ అనేది ఇస్తాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీకే కాదు ఎంతోమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అని మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.